హాయ్ అండి వెల్కమ్ టు విరియాలా వ్లాగ్స్ ప్రతివారం నేను చూపించే పచ్చడి చూసి చూసి మీకు బోర్ కొడుతుందండి అందుకే ఈరోజు నేను వెరైటీగా ఒక మంచి అండ్ అలాగే ఈజీ టిఫిన్ చూపించిపోతున్నానండి తమ్నైల్ చూసి మీకు ఏం చేయబోతున్నానో తెలిసి ఉంటుందండి నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్దామండి మనం ఫస్ట్ మినప్పప్పుని శుభ్రంగా కడిగేసుకుని పొట్టు తీసేసుకుని కడుక్కున్న పప్పుని మనం గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలండి నెక్స్ట్ మీరు ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా గ్రైండర్లో వేసేసుకోవాలండి నేను మెంతులు కూడా నానబెట్టుకున్నానండి ఆ మెంతులు వేయడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం వీడియోలో చూద్దామండి ఈ పిండిని మెత్తగా కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి ఈ మెంతులు వేయడం వల్ల రొట్టి ఇడ్లీ కూడా చాలా మెత్తగా వస్తాయండి నెక్స్ట్ డయాబెటీస్ వాళ్ళకు కూడా మంచి యూజ్ ఉంటుందండి మనం ఈలోగా పిండి అలిగేలోగా ఇడ్లీ రవ్వని టూ త్రీ టైమ్స్ కడిగేసుకుని పిండి వేసుకుని అట్టే పెట్టుకుందామండి నెక్స్ట్ మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి లేదు అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలా ఇడ్లీ రవ్వని గట్టిగా పిండి వేసుకుని ఒక దాంట్లోకి తీసేసుకోవాలండి పిండిని ఇలా బాగా గట్టిగా రుబ్బుకోవాలండి చూసారండి ఎక్కువ వాటర్ పోసుకోకుండా మనం గట్టిగా రుబ్బుకోవాలంటే కొంచెం గారెల పప్పులా కర్లేదు కొంచెం అది ఆ కన్సిస్టెన్సీలో ఉండాలండి నెక్స్ట్ మనం ఈ నలిగిపోయిన పిండిని ఇడ్లీ రవ్వ పిండి కూడా దాంట్లోకి తీసేసుకుని ఇడ్లీ రవ్వని దీన్ని బాగా కలిపేసుకున్నా కలిపేసుకుని తగినంత ఉప్పు వేసి ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి చూసారండి కన్సిస్టెన్సీ ఆ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి ఈ రొట్టి బాగా వస్తుందండి నేను ఇప్పుడు సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఒక టూ అవర్స్ పాటు ఆ పిండిని ఇడ్లీ రవ్వని బాగా బాగా నానబెట్టాలండి నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్దామండి స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి ఆ నూనె మొత్తం అంతా గిన్నె మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మనం స్ప్రెడ్ చేసుకోవాలండి ఆ నూనె కూడా వేడెక్కిన తర్వాత అందులో మనకి ఎంత రొట్టి కావాలి చూసుకుని దానికి సరిపడా పిండిని అందులో వేసుకోవాలండి గిన్నె బాగా వేడెక్కిందండి ఇప్పుడు మనం అందులో పిండిని వేసుకోవాలి అలా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా నూనె మొత్తం అంతా పట్టేలాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట చూసారండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో అలా అయితే మనకి రొట్టి పర్ఫెక్ట్గా వస్తుందండి నెక్స్ట్ మనం ఇలా గ్లాస్కి అవుట్ సైడు నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని అట్టే పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ నూనె వేడెక్కిన దాంట్లో మనం పిండి వేసుకుందామండి మనకి ఎంతమంది తింటారు చూసుకుని దాన్ని బట్టి ఎంత పిండి కావాలో అంత వేసుకోవాలి మీకు కావాలంటే గిన్నెండా కూడా వేసేసుకోవచ్చండి వచ్చేస్తుంది ఈజీగానే నేను ఇద్దరు మనుషులకి సరిపడా వేసానండి అలా ఎంత పిండి కావాలో అంత పిండి వేసేసుకున్న తర్వాత మనం ఈ గ్లాసుకి నెయ్యి రాసెట్టే పెట్టుకున్నాం కదండి ఆ నెయ్యి రాసెట్టే పెట్టుకున్న గ్లాసుని ఈ పిండికి సెంటర్ చూసి ఆ సెంటర్లో గట్టిగా నొక్కి పెట్టి పెట్టాలండి తర్వాత గ్లాసులో సగం పైగా వాటర్ పోయాలండి అలా నీళ్లు పోసుకుని గిన్నెకి సరిపడా మూత పెట్టుకోవాలండి నెక్స్ట్ స్టవ్ని మనం సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి అది ఒక టెన్ టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి అది చూద్దామండి మూత తీసి ఆ లోపల నీళ్ళు అలా ఉడికితే మనకి రొట్టి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయినట్టానండి చూపిస్తానండి అయ్యిందో లేదో మీకు ఒక చాకైనా ఏదైనా తీసుకుని మనం ఇలా గుచ్చి చూస్తే మనకి చాకుకి ఏమి అంటుకోకుండా వచ్చేస్తే మనకి రొట్టి పర్ఫెక్ట్గా అయిపోయినట్టేనండి నెక్స్ట్ దాన్ని కొంచెం చల్లారిన తర్వాత ఆ పెట్టిన గ్లాస్ వాటర్ గ్లాస్ ఉంది కదండి అది జాగ్రత్తగా బయటకు తీసేసి ఈ గిన్నెలోంచి ఈ రొట్టెని మనం డివైడ్ చేసేసుకోవాలండి ఒక ప్లేట్లోకైనా దేంట్లోకైనా రివర్స్గా అదే మరి చేసుకోవాలి చూసారండి అంత ఈజీగా అయిపోయిందో తిప్పే పని లేకుండా మనకి రొట్టి ఇలా డివైడ్ చేసేసుకుని ఏ చాకుతోనో లేకపోతే అట్ల పుల్లతోనో మనం ఇలా కొంచెం ఇలా డివైడ్ చేస్తే దాని అంతటా అదే వచ్చేస్తుందండి చూసారండి ఎలా డివైడ్ అయిపోతుందో నెక్స్ట్ మనం దీని మీద పళ్ళెం బోర్లించి ఆ పళ్ళాన్ని ఇలా తిప్పేసుకుంటే మనకి ఈ రొట్టి దేనికి అది డివైడ్ అయిపోతుందండి గిన్నెలోంచి వచ్చేస్తుంది అనమాట అండి ఇదిగో నేను చూపిస్తున్న విధంగా ఇలా డివైడ్ అయిపోతుందండి చూసారండి మీకు దీన్ని కట్ చేసి చూపిస్తానండి ఎంత మెత్తగా వచ్చిందనేది చూద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూసారండి అది స్పాంజ్లా వచ్చింది కదండి ఎంతో మెత్తగా అదిగో అదిగోనండి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రెసిపీని నేనైతే వేసినపప్పు చట్నీతో సర్వ్ చేశానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి